థ్యాంక్ యూ సంతోష్ గారు, ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. యాక్చువల్లీ చెప్పాలంటే మరి మీరు మీ పరిచయ వాక్యాలలో నేనేనా అని మళ్ళీ నా గత చరిత్రని మీరు పరిచయం చేసి, మరి యాక్చువల్గా సేవగా చేసిన అంటే ఒక కుడి చేతితో సాయం చేస్తే ఎడమ చేతికి తెలియతనే లెవెల్లో ఉన్న రోజు ఈ రోజు, మరి నేను ఇన్ని చేశానా నేనేనా అనే లెవెల్లో ఈ రోజు మీరు నాకు పరిచయం చేసినందుకు, మరి నిజంగా నా గత చరిత్ర పుట్టిన కానించి ఈ రోజు వరకు మరి మన ప్లాట్ఫామ్ లో నన్ను పరిచయం చేసినందుకు మీకు మొదటగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఫ్రెండ్స్, మరి మనిషి పుట్టడము ఒక ఎత్తైతే పుట్టిన వ్యక్తి ఏమి సాధించాడు, ఏమి ఇచ్చాడు, ఏమి నిలబెట్టాడు, ఏమి జ్ఞాపకాలు మిగిలిచ్చాడు అనేది మనము చేసిన రోజే నిజమైన మనిషిగా గుర్తింపు ఉంటుందనే ఒక ఆలోచనతో మా పేరెంట్స్ నిరక్షరాస్యులు అభ్యాసం లేని వారు వారు వారి కష్టాలను చూసినప్పుడు మనము ఇంకా ఇలా కష్టపడుతూ తే ఒక ఊరికే మనం పరిమితం అవుతాము. మనలో ఉన్న టాలెంట్ని, మనలో ఉన్న మన ధైర్యాన్ని ప్రజలకి, అలాగే మన ఒక ఒక నాయకత్వం అనే ఆలోచన కాకపోయినా మనం ఒకరికి ఎదుటి వారికి తోటి వారికి సహాయం చేస్తేనే మానవ సేవే మాధవ సేవ అనే ఒక ఆలోచనతో చిన్నప్పటి నుంచి ఉన్నవాడిని కాబట్టి స్కూల్ లెవెల్ నుంచే స్కూల్లోనే స్కూల్ లీడర్గా, అలాగే స్కూల్లో ఉన్న అంటే మామూలు స్కూల్ నుంచి వేరే విలేజ్లోకి వెళ్ళి సేవల కార్యక్రమాలు చిన్నప్పుడు ఉండేది. ఎప్పుడు 1960 70 విషయాలలో మాట్లాడుతున్నారు నేను. సో మరి ఆ టైంలో అలా ఆ ఇన్స్పిరేషన్ తోటి మరి టైం మెయిన్గా నా సక్సెస్కి మెయిన్గా, ఇప్పుడు మీరు మనమంతా అనుకుంటారు నాకు టైం లేదు నాకు టైం లేదు, కానీ నా ఆలోచన ప్రకారము ప్రతి మనిషికి 24 గంటలే, ఈవెన్ ప్యూన్ అయినా ప్రిన్సిపల్ అయినా సీఎం అయినా పిఎం అయినా ఇంకెవరైనా, మరి వారు ఈరోజు వారు వారి బాధ్యత నిర్వర్తిస్తున్నారంటే ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారము మనం పనిచేసినట్టయితే మనం అన్ని విషయాలు అన్నీ కూడా చక్కబెట్టి ముందుకెళ్తాము. మరి ఈరోజు నేను చెప్పాలంటే నాకు టైం ఇంకా మిగులుతూ ఉంటుంది, 24 గంటలు టైం సరిపోతలేదనే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే టైం నాకు మిగులుతూ ఉంటుంది, ఇంకా ఏం చేయాలి, అది ఈ టైం ఏం చేద్దామని ఆలోచించే లెవెల్ అనే విధంగా ఉంటాను నేను. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటే ఒక విషయం, నేను ఇండివిజువల్గా సరే తన అంటే మన జీవితంలో స్థిరపడ్డ తర్వాతనైనా మనము వేరే వారికి ఎలా ఉపయోగపడాలి, ఎలా సహాయం చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు నిజంగా చెప్పాలంటే నా అంటే నాకు నేనుగా ఒక జీవితంలో స్థిరపడ్డ తర్వాత ఈ లైన్స్ ఒక చిన్న మీటింగ్ వినడం జరిగింది. ఆ మీటింగ్లో వారు చెప్పారు ఏంటంటే లైన్ యొక్క నేచర్ లైన్ యొక్క స్వభావం ఏంటంటే తను వేటాడి తను తిన్న తర్వాత తన కడుపు నిండిన తర్వాత వదిలేస్తుంది, దాన్ని తనకి కావాల్సినంత తిన్న తర్వాత మిగతా వదిలేస్తే మిగతా జంతువులు వచ్చి తినేస్తాయి. మరి మనము ఈ భూమి మీద వచ్చి మనం మన వ్యవహారంలో మనం సంపాదించుకొని మన పిల్లలు మన సంసారము లేకుంటే మన మన కుటుంబం అవసరాలు తీర్చిన తర్వాత మరి ఇంకా దాని ఆ సంపాదనని ఇతరుల కోసం ఎందుకు మనము పంచవద్దు అనేది నాకు ఆ రోజు తట్టింది. ఒక సింహము, ఆ సింహం యొక్క నేచర్ ఏంటంటే తన కడుపు నిండిన తర్వాత మిగిలిన ఆహారాన్ని వదిలేస్తుంది వేరే జీవులకి. మరి మన కడుపు నింపిని మనము సంపాదించుకొని తిన్న తర్వాత మిగతా అది మన కోసం దాచిపెట్టుకోకుండా మనం ఎందుకు అలా చెయ్యొద్దు అనే ఒక ఒక దృఢ సంకల్పంతోటి నేను లైనిజంలో చేరడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేనుగా కాకుండా నా ద్వారా 10 మందికి హెల్ప్ చేయాలని లైన్ మెంబర్లను తయారు చేసి లీడర్స్గా తయారు చేసి వారిని సమాజంలో నా వంతుగా వారిని ఇన్వాల్వ్ చేస్తూ నా ఒక్కంతో కాని పని 10 మందితో 10 రెట్లు సహాయం చేయగలుగుతామనే ఆలోచనతో ఈ అందమైన ప్లాట్ఫామ్కి రావడం జరిగింది. మరి ఇంతకుముందు చెప్పినట్టు మరి ఒక చార్టర్ ప్రెసిడెంట్ నుంచి ఇవాళ చార్టర్ గవర్నర్గా ఎదిగిందనంటే డెఫినెట్గా మనం ఇచ్చిన టైము టాలెంట్ ట్రెజరర్ తప్పగా ఉంటుంది. మరి నేను ముఖ్యంగా మనకి మన సమాజము అభివృద్ధి చెందాలంటే మానవత విలువలు పెరగాలంటే ముఖ్యమైనది చదువు, విద్య. విద్య లేకపోతే విజ్ఞానం లేకపోతే మనం ఎవరో ఏం చేయలేము. అందుకే
విద్య వైపు నా ఫోకస్ పెట్టాను, అలాగే ఆరోగ్యం కూడా ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడే మనము ఏ సహాయం చేసినా కానీ దానికి ఒక అర్థం ఉంటుందనే ఆలోచనతోటి మన విద్య వైపు అలాగే విజ్ఞానం మన వైద్యం వైపు రెండు ప్లాట్ఫామ్స్ ని నేను ఎంచుకోవడం జరిగింది. విద్యలో చిన్నప్పటి నుంచి అండ్ ఐ మీన్ నేను ఒక మామూలు ఏదో డొనేషన్ స్కాలర్షిప్ ఇవ్వకుండా కూడా వారు పుట్టిన అండ్ ఐ మీన్ వాళ్ళ విద్యా విధానం ఎలా నడుస్తుంది, వాళ్ళకి మౌలిక వసతులు ఉన్నాయా లేవా, మరి వారు ఎలా, ఎందుకంటే చిన్నప్పుడు ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివినప్పుడు నేను పడ్డ ఆ బాధలు నాకు అందుబాటులో లేని ఆ విధానాలు వాళ్ళకి రావద్దు అని చెప్పేసి ప్రతి విషయము కూడా నేను చూస్తూ ఈవెన్ వాటర్ ట్యాంక్స్ అయితేని, వాటర్ టాయిలెట్స్ అయితేనండి స్కూళ్ళల్లో, అలాగే వాళ్ళకి ప్లే గ్రౌండ్లో ఆట వస్తువులలో అయితే ప్రతి విషయంలో కూడా నా వైపు నేను ఒక్కరిని కాకుండా సమిష్టిగా సమూహంగా నా ఫ్రెండ్స్ సర్కిల్తో మా వాళ్ళతో కల్పించేసి వీళ్ళందరికీ హెల్ప్ చేస్తూ ఈరోజు నిజంగా మరి సేవ చేయడంలోనే ఉన్న ఆనందం ఎంత ఉందో మరి ఆ ఆనందాన్ని పొందుతూ సమాజంలో నా బాధ్యతగా నేను నిర్వర్తిస్తూ మరి మీ ముందు ఈరోజు ఉన్నందుకు నిజంగా గర్వపడుతున్నాను. మరి దీనికి అన్ని విధాలా నా సహచర ధర్మచారినితో పాటు నా పిల్లలు కూడా ఈరోజు వెల్ సెటిల్ అయిపోయేసి ఒక డాక్టర్గా ఒక పైలట్గా ఉండి మరి వారు కూడా సమాజ సేవలోకి వస్తున్నందుకు వచ్చినందుకు వారిని కూడా నేను అభినందిస్తూ మరి మీరందరూ ఒకటే సింపుల్ మనము మన ఫ్యామిలీ మొదటగా బాధ్యతగా నిర్వర్తిస్తూ మన ఫ్యామిలీ బాధ్యతలతో పాటు అంటే వారికి సరిపోను మనము సంపాదన సంపాదించిన తర్వాత మనతో పాటు మన సైడ్లో ఉన్న వాళ్ళని కూడా మనం వాళ్ళకి చేదోడు వాదోడు అందిస్తూ వాళ్ళను కూడా మనం పైకి లిఫ్ట్ చేసినట్టయితే సమాజం బాగుపడుతుంది. సమాజం బాగుపడ్డప్పుడు మనకి ఒక ఆనందం వస్తుంది. మరి ఎక్కడో దేవుడు ఎక్కడి నుంచో బ్లెస్సింగ్స్ ఇవ్వడండి. మనుషులకు సేవ చేస్తేనే మాధవ సేవ అంటే దేవుడికి సేవ చేసినట్టుగా మనం అనుకుంటాము. మరి మానవుల్లోనే దేవుడు ఉంటాడనే ఆలోచనతో నేను ఆ మానవులని దేవుడుగా తీర్చిదిద్దడంలో నేను నా కృషి నేను చేస్తున్నాను. మరి ఈ లైన్స్ తయారు చేయడంలో కూడా నేను అందుకే ముందున్నాను. మరి నిజంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ లాంగ్ లివ్ లైనిజం. వావ్ వావ్ వావ్, నో వర్డ్స్ సార్. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఈరోజు సెషన్ అయితే ఇట్స్ అన్ లెజెండరీ సెషన్ సార్. సంతోష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్తుండే ఇనిషియల్గా ఓకే, నెక్స్ట్ ఏం చెప్తారు, నెక్స్ట్ ఏం చెప్తారు, నెక్స్ట్ ఏం చెప్తారు సార్. మనోహర్ సార్ నిజంగా గ్రేట్ అచీవ్మెంట్ సార్ మీరు.